హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెనీస్ కిచెన్. ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను బెండకాయ కొబ్బరి తీగూర అనమాట. తీగూర అంటే తీయగా ఏమి ఉండదండి, చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికోసం నేను ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నానండి. దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెమంత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసానన్నమాట. ఇవి కొంచెం చిట్టుపెట్టమన్న తర్వాత నేను కొంచెమంత కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు నేను కొంచెం ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి దీనికి వేసుకుంటానన్నమాట, నూనెలో వేసుకుంటాను. చూసారు కదా, ఒక పెద్ద ఉల్లిపాయ కోసుకున్నానండి, ఒక మూడు పచ్చిమిర్చి కోసుకున్నాను. ఈ కర్రీ వచ్చి అన్నంలోకి చాలా బాగుంటుందండి, అలాగే రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. మరీ స్పైసీగా ఉండదు, అలాగని తీయగా కూడా ఉండదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన కూర అన్నమాట ఇది. ఆనియన్స్ని బాగా వేయించుకోండి. ఈ ఆనియన్స్ బాగా వేగినాయి కదండి, చూడండి ఇలా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను కొంచెమంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. జస్ట్ కొంచెం అంటే కొంచెమేనండి. ఈ కూర మరీ స్పైసీగా ఉండదు, కొంచెం మైల్డ్ టేస్ట్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అందువల్ల మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మరీ ఎక్కువ వేసుకోకండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ బాగా వేగాయండి. చూడండి బెండకాయలు నేను ఇలా కోసుకున్నాను అనమాట. మరీ పెద్ద సైజు ముక్కలు కాకుండా, అలానే మరీ మనం వేపుడు కోసుకున్నట్టు కూడా కాకుండా మధ్యస్థంగా ముక్కలు కోసుకున్నానండి. ఈ బెండకాయలు కూడా వేసేసాను. ఇప్పుడు అందులోకి ఒక చిన్న టొమాటో కోసుకున్నానండి. చిన్న టొమాటోను యాడ్ చేశానన్నమాట నేను. ఇవంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. అస్సలు జిగురు రాదండి ఈ కూర, చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఒక స్పూను ధనియాల పొడి వేశాను, అలాగే తగినంత కారము, కొంచెమంత పసుపు వేశానండి. చూడండి ఇవంతా బాగా నేను కలుపుకున్నాను. ఇప్పుడు చూసారు కదండి, చేతిలోకి కొంచెమంత వాటర్ తీసుకొని పైన నుంచి చిలకరించారండి. చిలకరించి ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తానన్నమాట. అది మగ్గేలోపు అండి. చూడండి ఈ మోస్తరు కొబ్బరి తీసుకున్నానండి. కొబ్బరి తీసుకొని నేను దాన్ని తురుముకుంటానన్నమాట. 2 నిమిషాలేనండి, నేను మూత తీసేసాను. బెండకాయ కదండి చాలా తొందరగా అంటే చాలా తొందరగా మగ్గిపోతుంది. ఒక్కసారి మూత తీసిన తర్వాత అస్సలు మళ్ళీ మూత అయితే పెట్టద్దండి. బెండకాయ మరీ మగ్గిపోతుంది అన్నమాట. మరీ మగ్గిపోయి ఎక్కువ వాటర్ వచ్చేసినాయి అంటే బెండకాయ అనేది జిగురు జిగురుగా అయిపోతుందండి. చూడండి ఇప్పుడు ఎంత పొడి పొడిగా అనిపిస్తుందో కదా. ఈ కర్రీ ఇలాగే ఉంటుందండి, ఎక్కువ వాటర్ తోటి ఉండదన్నమాట. ఇది జస్ట్ మరీ డ్రైగా ఉండదు, అలానే మరీ గ్రేవీగా ఉండదు. చాలా కమ్మగా ఉంటుందండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఇంకొంచెం ఇలాగే వేయించుకోండి ఇంకొక 2-3 నిమిషాలు. ఇది బాగా కలుపుకుంటున్నానండి నేను. ఇంచుమించు ఒక 3 నిమిషాల నుంచి ఇలాగా ఈ బెండకాయ ముక్క అనేది విరగకుండా నేను కలుపుకుంటున్నానండి. గరిట పెట్టి జాగ్రత్తగా బాగా మగ్గిందండి, తెలిసిపోతుంది చాలా చాలా బాగా మగ్గింది. ఇప్పుడు తురుము పెట్టుకున్న కొబ్బరి అనేది ఇందులో నేను యాడ్ చేసేసుకుంటానన్నమాట. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ అనేది. రోటీల్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుందండి. సాంబార్ అవి చేసుకున్నప్పుడు కూడా ఎప్పుడు ఫ్రైలు కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక 2 నిమిషాల నుంచి ఆపేసుకోవడమే. చూడండి ఇంకొక 2 నిమిషాలకి నేను కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేశానండి. కూర అయితే రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.